కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ ను తిరిగి తీసుకువచ్చే వరకు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని జెట్టి శేషారెడ్డి విజ్ఞాన భవన్లో కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ సాధన ఎజెండాగా రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సిపిఐ కార్యదర్శి దామా అంకయ్య, సిఐటియు కార్యదర్శి కటారి అజయ్ కుమార్, డివైఎఫ్ఐ నాయకులు, కృష్ణపట్నం కంటైనర్ థర్మల్ ఆధారిత ఉద్యోగ సంఘాల నాయకులు సంయుక్తంగా పాల్గొని రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కంటైనర్ టెర్మినల్ సాధన కోసం చేపట్టబోయే పోరాటాల విధి విధానాల గురించి నాయకులు చర్చించారు. అనంతరం దామా అంకయ్య, ఉద్యోగ సంఘం నాయకులు రామారావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ, సిఐటియు, డివైఎఫ్ఐ, కంటైనర్ ఆధారిత ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. కంటైనర్ టెర్మినల్ ని ఈ రోజు చెన్నైకి తరలిపోవటం, గతంలో ఏదైతే డివైఎఫ్ఐ, మేము డివైఎఫ్ఐ లో ఉన్నప్పుడు ఈ జిల్లా సమగ్రంగా అభివృద్ధి చెందాలనేటువంటిది వెంకటేశ్వరం నుంచి భుజభుజ నెల్లూరు దాకా మానవహారం నిర్మించి కృష్ణాపట్నం అభివృద్ధి కావాలి, ధర్మల్ స్టేషన్ రావాలి, సీతారాంపురం రిజర్వాయర్ ఇలాంటి అనేక అంశాలు పెట్టి చర్చ జరపడం జరిగింది. అయితే ఈ కొంత అభివృద్ధి అయింది, ఉపాధి వచ్చింది, అక్కడ ఉండేటువంటి అనేక వేలాది ఎకరాలు రైతులు దీనికి భూములు ఇచ్చారు, వాళ్ళకు ఉపాధి వస్తుందని ఆశించారు. కానీ ఈరోజు ఈ కంటైనర్ టెర్మినల్ చెన్నైకి తరలించడం వల్ల ఉపాధి అవకాశాలు 10,000 మందికి ఉపాధి అవకాశాలు కోల్పోవటం జరిగింది. ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి భీమవరం నుంచి నెల్లూరు దాకా ఆక్వా పరిశ్రమ ఉంది, ఆక్వా పరిశ్రమలో కోట్లాది రూపాయలు ఈరోజు నష్టం జరిగే పరిస్థితి ఉంది. చెన్నైకి పోవటం ఉంటే ట్రాన్స్పోర్టు ఈరోజు ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటిది చూస్తున్నప్పుడు కోట్లాది రూపాయలు ఒక్క ఆక్వాలోనే ఉంది. అట్లాగనే పొగాకు కానీ లేదా మిర్చి కానీ లేదా ఇలాంటి అనేక రకాల రైసు ఇలాంటివన్నీ కూడా ఈ జిల్లా నుంచి ఇక్కడి నుంచి కృష్ణపట్నం అయితే తక్కువ ఖర్చుతో పోయేది, ఈరోజు డబుల్ అవుతుంది. అందువల్ల ట్రాన్స్పోర్ట్ ఖర్చు దాన్ని టెర్మినల్ ఏడకి తీసుకొని వస్తే కృష్ణపట్నం పోర్టుకి ఉపాధి అవకాశాలు కల్పించబడతాయి. అందువల్ల ఇది కలిగేదాకా ఈ పోరాటాన్ని కొనసాగించాలని అందరూ కలిసికట్టుగా దీన్ని నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టుకి ఈ కంటైనర్ టెర్మినల్ తీసుకొని వచ్చేదానికి మా వంతు మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కంటైనర్ టెర్మినల్ని మద్రాసు మార్చడం, చెన్నైకి మార్చడం సరైన పద్ధతి కాదు. డర్టీ కార్గోల్ని కృష్ణపట్నంలో ఇచ్చి దుమ్మంతా నెల్లూరు జిల్లాను అనుభవించమని, లాభాలు వచ్చే వాటిని అన్నింటిని కూడా చెన్నైకి మార్చడం ఏ విధంగానూ కరెక్ట్ కాదు. ఇప్పటికే చాలా నష్టం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించవలసిన అవసరం ఉంది. ఎందువల్లంటే రిజిస్ట్రేషన్, ఇక్కడ ఏదైనా ట్రాన్స్పోర్ట్ చేయాల్సిన వస్తువుల్ని రిజిస్ట్రేషన్ చేయాలంటే గుజరాత్లోని అహ్మదాబాద్కు ఎక్కడో అక్కడ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేస్తారు. అక్కడ రిజిస్ట్రేషన్ చేస్తే డబ్బులన్నీ అక్కడ కడతారు కాబట్టి ట్యాక్స్గా కానీ మరొకటి కానీ రావడానికి ఆంధ్రప్రదేశ్కి రావు. ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించవలసిన అవసరం ఉంది. అలాగే ఒక ఆక్వా రంగంలోనే సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు ట్రాన్స్పోర్ట్ అంటే నెల్లూరు నుంచి మద్రాసులు పోవడానికి ఎక్కువ అవుతుంది కాబట్టి ఏ విధంగా చూసినప్పటికీ కూడా ప్రజలకు కానీ కార్పొరేట్ రంగం వాళ్ళకి కానీ లేక మరొకరికి కానీ లాభం లేదు. అలాగే డర్టీ అంటే దుమ్మంతా మన మీద కొడుతున్నారు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో కార్గోలను ఇక్కడనే ఉంచారని, కంటైనర్ కార్గోల్ని కంటైనర్ కార్గోలు ఇక్కడ ఉండడం ద్వారా అంటే మామూలు డర్టీ కార్గో డౌన్లోడ్ లోడ్ చేస్తే తక్కువ ఆదాయం వస్తుంది, దీంట్లో ఎక్కువ ఆదాయం వస్తుంది, కార్మికులు కూడా కూలీ రేట్లు ఎక్కువ పెరుగుతాయి. ఈ అంశాలన్నీ దృష్ట్యా కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా స్పందించకపోతే తగిన ప్రోగ్రాం తీసుకొని ఉద్యమాన్ని ఉద్యమిస్తామని చెప్పని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు దామా అంకయ్య, భారత కమ్యూనిస్ట్ పార్టీ నెల్లూరు జిల్లా సమితి కార్యదర్శి. నమస్తే అండి, నా పేరు రామారావు, కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ టెర్మినల్ యూనియన్ తరపు నుంచి మాట్లాడుతున్నాం. నా ఈరోజు కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ టెర్మినల్ గురించి మీకు అంతా తెలిసిన విషయమే. ఏదైతే కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ టెర్మినల్ 2008లో ఇక్కడ స్టార్ట్ అయ్యి నవగా కంటైనర్ టెర్మినల్ ఎన్నో విధాలుగా అభివృద్ధి చేసి 10,000 కంటైనర్లు పర్ మంత్ చేసే విధంగా ఈ పోర్టు అభివృద్ధి చెందుతుంటే, కృష్ణపట్నం పోర్టు చెన్నైకి ధీటుగా ఎదుగుతుంటే, ఏదైతే జగన్ గవర్నమెంటు ఈ యొక్క కంటైనర్ టెర్మినల్ని ఇక్కడి నుంచి ఏదైతే నవగా కంటైనర్ టెర్మినల్ దాన్ని వద్దనుకొని ఈ యొక్క అదాని గ్రూప్కి అప్పచెప్పడం జరిగింది. అయితే అదాని వచ్చిన తర్వాత ఇంకా చాలా డెవలప్ అయ్యిద్దని మేము కూడా అనుకున్నాం. అయినా ఈ విషయంలో అదాని గ్రూపు ఏదైతే కంటైనర్ టెర్మినల్ని ఇక్కడ క్లోజ్ చేసి చెన్నైకి తరలించడం జరిగిందో దీని మీద అనేక పోరాటాలు మేము చేయటం జరిగింది. అయితే ఈ వామపక్షాలు కానివ్వండి, సిపిఐ, సిపిఎం అందరితో కలిపి ఈ యొక్క ఉద్యమం ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. అయితే ఈ విషయంలో 10,000 మంది ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ
జాబు లేక నానా ఇబ్బందులు పడుతూ ఎంతో ఇబ్బంది చెందుతున్నారు. ఈ కిష్టపట్నం కంటే టెర్మినల్ ఇక్కడ నుంచి పోవటం వల్ల 10,000 మంది జీవన విధానము అస్తవ్యస్తం అయిపోయింది. అదే విధంగా స్టేట్ గవర్నమెంట్ రావాల్సిన 10,000 కోట్లు పర్ మంత్ అది కూడా లాస్ అయ్యటం జరిగింది. ఏదైతే బల్క్ ఇక్కడ కంటే టెర్మినల్ లో వదిలేసి కార్గోని తీసుకొచ్చారో ఇక్కడంతా కాలుష్యం ఎక్కువైపోతుంది. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా కాలుష్యానికి అనేక జబ్బులు వచ్చి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ యొక్క ఏదైతే కోల్ని ఇక్కడ వద్దని కంటే టెర్మినల్ ఇక్కడికి రావాలని చెప్పి మే అందరం కోరుకోవడం జరిగింది. అదే విధంగా సారీ ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్రే మరియు సేవ విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు.